పొద్దుట్ నుంచి బొవ్వతం లేదు కదండి. అమ్మాయి గారు, మడిసికి మనేది మంచిది కాదండి. మనేద పెట్టుకుని ఎడితే మన కన్నీళ్ళే ఖర్చు అయిపోతాయండి. ఏది ఆ పాదం చూపండి. అసలండి, దేవుడు మన కన్నీళ్ళు ఇచ్చింది మన కోసం కాదంటండి. ఎదటాళ్ళకు బాధ వచ్చినప్పుడు మనం కన్నీరు పెట్టాలా అందుకు, అప్పుడు వాళ్ళకి ధైర్యం వస్తుంది. నిజమండి, త్వరగారు చెప్పారు మన కట్టం వస్తే నవ్వాలటండి. కాల్లో ముళ్ళు గుచ్చుకుందనుకోండి, ఏడవకూడదండి. కంట్లో గుచ్చుకోలేదు కదా అని నవ్వాలంటండి. షో ఒక కథ చెప్పనండి. అనగనగనగనగా ఓ రాజుగారు ఆరు ఓడికి ఉరిసెట్ చేసినారు. ఆడు పక పక పక్కమని నవ్వాడంటే దానికి రాజుగారు, ఎరా ఏంట నవ్వు, ఇప్పుడే చంపేస్తాను అన్నాడంటే దానికి ఆడు, ఓ రాజా నాకు రెక్కల గుర్రం ఇజ్జి తెలుసు, నన్ను కానీ రేపు చంపేశారనుకోండి ఆ ఇజ్జి చూసే అదృష్టం నీకెక్కడదరా ఎర్రి మొహం అన్నాడంటే. మరైతే గుర్రాన్ని ఎగిరించు అన్నారు రాజుగారు. నిజంగా ఎగిరించారా? ఆశ కదే, ఆరు నెలలు పట్టుద్ది. నాకు గుర్రానికి తిండి దానా మందులు మాకులు కావాలన్నారు రాజుగారు. సరే అన్నారు. రోజు ఆ రంపించే పాలు మేగడ ముప్పాతిక తందిని ఆ మిగిలిన దాంతో గుర్రాన్ని మాలిష్ చేసేవాడు. రాజభోగంగా జరిగిపోతుంది ఆడికి. ఖైదులో పక్కనున్నాడు, గుర్రం నిజంగా ఎగురుద్దా అన్నాడు. దానికి నవ్వేసి ఉత్తినే కదల్లేనలే అన్నాడు. మరైతే అబద్ధం చెప్పి లాభమేముందరా అన్నాడు. ఉరిసిచ్చ ఆరు నెలలు వాయిదా పడింది కదా, ఈలోగా ఎన్నో జరగచ్చు. రాజుగారు మనసు మార్చుకుని నా శిక్ష రద్దు చేయొచ్చు. రాజుగారే చచ్చిపోవచ్చు, భూకంపం వచ్చి జైలు కూలిపోవచ్చు. శివరాకరికి ఏమో గుర్రం ఎగరావచ్చు. సొగ్గసే కని మరుడే దాసుడు కాడ చీ, నాకు మరుడే ఉన్న బందా దాసుడు. అరే మీరా, మీరు తెచ్చారేమిటి? ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పనివాళ్ళని పంపకూడదట, మనమే సేవలు చేయాలని మా పిన్ని చెప్పింది. వాట్, పెద్దవాళ్ళంటే నేనా? మరీ అంత ముసలాళ్ళ కనిపిస్తున్నా? పెద్దవాళ్ళంటే గొప్పవాళ్ళని. నేనా? మీ నాన్నగారి కంటే గొప్పవాణ్ణా? గుర్రాన్ని ఎగిరించిన మీ రాంబంటు కంటే తెలివైన వాణ్ణా? మీరు పెళ్లాడబోయే రాకుమారుడి కంటే అంతగాన్నా? అరే ఈ కలపరా, ఇదే మర్యాద? మీకు సంగీతం వచ్చా? మీ డాడీ నేర్పించారా? కొద్దిగా. సంగీతం సంతోషం అక్క చెల్లెలన్నారమ్మా. బంగారు వంటి లోహము, సంగీతము వంటి విద్య కలదే భువిలో అన్నాడు నారద మహర్షి. ఎక్కడైనా నారదుల వారు బంగారం మీద పద్యాలు రాస్తారా ఏమిటి? ఎందుకు రాయుడు? బ్రహ్మకైనను పుట్టు రెమ్మ తెగులు అన్నారు. అంటే ఓసారి ఇలాంటి పందారి చిలక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, స్వామి ప్రతి మగాడిద నన్ను చూపులతో కొరుక్కు తినేస్తున్నాడు, ఎలా అని మొరబెట్టుకుందిట. బ్రహ్మ ఒక్క క్షణం ఆ పిల్ల వంక చూసి కళ్ళు మూసుకున్నట్ట. ఓ పిల్ల, ఇంకో క్షణం నువ్వు ఇక్కడున్నావంటే చూపులతో కాదు, నా నాలుగు నోళ్లతోనూ నిన్ను కర్ర కర్ర నబిలి మింగేస్తాను, పారిపో అన్నట్ట. కాబేరి, నువ్వు హాయిగా నవ్వటం చూశానమ్మా, నా జన్మ ధన్యమైపోయింది. ఇవాళే కాదు చిరకాలం, నువ్వు బతికున్నంత కాలం ఇలాగ నవ్వుతూ ఉండాలి. కానీ నువ్వు చెప్పకపోయినా నాకన్నీ తెలుసమ్మా. చిన్నప్పుడే కన్నతల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలివి, ఇటు సవితల్లి పెట్టే కష్టాలు, అటుకున్నంత ప్రేమున్నా ఏమీ చెయ్యలేని నీ కన్న తండ్రి. కానీ ఇవన్నీ నీ మంచి కోసమేనమ్మా. దేవుడు గమ్మత్తులు చేస్తుంటాడు. నీలాంటి బంగారు తల్లికి మొదట్లో కష్టాలు పెట్టినా ఆనక నాలాంటి మంచి మనిషికిచ్చి పెళ్లి చేస్తాడు. ఆరే చిగ్గా ఇచ్చి పిల్ల. ఏ చిత్రంగా ఉంది, గుడిలా కట్టారు,
కానీ అమ్మవారిని మొత్తం బయట ఉంచారు. లోపల కావాలనుకుంటే ఆవిడే చెప్పి చేయించేది కదా. మీ పూర్వీకుల నగలు పరీక్షించానమ్మా, పెట్టుకోవడానికి ఓల్డ్ ఫ్యాషన్. బంగారం రాళ్లుగా అమ్మ చూపితే 500,000 మించి రాదు. కానీ వీటిని 1000 నాటి ఆంధ్ర రాజుల నగలు అనగానే విదేశాల్లో 1,00,000 దాకా పలకచ్చు. మీకు తోచిన విధంగా చెయ్యి. జపాన్ తలుపు తెరు. లండన్ ఫోన్ చేసి బేరం కుదిరేదాకా అమ్మ ఇచ్చిన సొమ్ములు అమ్మ దగ్గరే ఉంటాయి. అమ్మగారు ఇవిగో తాళాలు, ఒకటి మీ వద్ద, ఒకటి నా వద్ద. రెండు ఉంటే గాని తాళం రాదు. ఇక్కడ పర్వాలేదంటారా కాపలా? అది ఎన్నాళ్ళు ఎవరున్నారమ్మా కాపలా? అన్ని ఆవిడే చూసుకుంటుంది. నమస్కారం అండి. నువ్వా అమ్మా? మొత్తానికి గిరిసింగాన్ని పట్టేశావు గాని వారు వారిప్పుడు మా ఖైదీ. తెలుసండి, కానీ వచ్చింది ఎఫ్డి గారు కాదు, మేడం గారు. గిరీశం గారితో ఒక్క నిమిషం మాట్లాడి. రమణమ్మా రమణ. సీజేయారని గొప్ప కోటీశ్వరుడు భార్య, కొంచెం దెబ్బతిన్నారులేండి. అయ్యో పాపం. కానీ గిరీశం గారి మహిమ వల్ల ఇప్పుడు బాగా కోలుకుంటున్నారండి. మరి ఆయన రాలేదు? ఇది వేరు, లేడీస్ డిపార్ట్మెంట్. ఈవిడ తన పుట్టింటి వారిచ్చిన స్త్రీధనం 10,00,000 వీరి చేతికి ఇచ్చారండి. పంట పండించి 50,00,000 చేసి పెట్టారు. అబ్బా, ఫీజిస్తే పుచ్చుకోడు. ఆడపిల్లవి నా తోబుట్టు, ఇచ్చేస్తున్నా వాళ్ళ కాదన్నాడు. నెలకు 5,00,000 లాభాలు వచ్చి పడిపోతున్నాయి. పోయిన నెల నుంచి నెలకి 100,000 అయినా తీసుకుందే నా బిడ్డ మీద ఒట్టు అనేసింది. అది ఈ నెల పెడతా. మా వారి దాన ధర్మాలు, అబ్బాయిల ఆటపాటలతో మా ఎస్టేట్కి ఏ గతి పడుతుందో తెలియటం లేదు. నాకున్నది ఒక్కగానొక్క పిల్ల, దీనికి సరైన చోట పెళ్లి చెయ్యాలి. నా పుట్టింటి నుంచి తెచ్చుకున్న స్త్రీధనం 25,00,000 దీన్ని బ్యాంకులో వేయడానికి కూడా వీల్లేదు, వారికి కూడా తెలియదు. దీన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. పిల్ల పెళ్లికి 1 ఏడాది టైం ఉంది. ఈలోగా ఏమా దోసలు పట్టు. $200,000. ఏమిటిది? ఇది ఈ నెల వడ్డీ. ఇక మీదటి ఈ డబ్బు మీది కాదు, మీ చేతులు దాటిపోయింది. మా జయమ్మకి వాళ్ళ కన్నతల్లి ఇచ్చింది. నేనెక్కడున్నా ప్రతి నెలా జపాన్ గారు 2.5 లక్షలు వడ్డీ తెచ్చిస్తారు. అమ్మగారికి ఇచ్చి దాచుకో, 24,00,000 అవుతుంది. అది అమ్మగారిచ్చిన అసలు పాతిక. మొత్తం 49,00,000 నా కానుకగా ఇంకోటి కలిపి 1.5 కోటి చేసి పెడతాను, సరేనా? ఈ పాతిక ఉందిగా, ఇప్పుడే ఇచ్చేసి మిగతా పాతిక ఆనకి ఇవ్వచ్చుగా. అక్కగారు మన తరం అయిపోయింది, ఇది రేపటి తరం. చూసారా తెలివి? చిన్నపిల్ల, దానికి ఏం తెలీదు. కానీ ఇంకా ఏం చేయకుండానే మీరు వడ్డీ ఇచ్చేశారు, మీకు పాపం. అమ్మా క్షణం కూడా వేస్ట్ కాకూడదు, ఉన్నది 12 మాసాలు గడువు. మీకెందుకు, ఇది మర్చిపోండి, వెళ్ళి పడుకోండి. రామ్మా. జపాన్ తీసుకెళ్ళు, కావాలంటే హార్లిక్స్ నువ్వే కలిపివు. ఆయన తాగేదాకా ఉండి ట్రే పట్టుకొచ్చాయి. ఆయన అదోలా మాట్లాడతారు, నాకు భయంగా ఉంది పిన్ని. ఏ నమ్మి మింగేస్తాడనా? నీ బాటి రంబలేక పడి చస్తాడనా? అమ్మో అమ్మో అమ్మో, పనులు నేర్పిరా తప్పే. చైత్రి నువ్వు దిగిరా తల్లి, నువ్వే వెళ్ళి. వదిలిపిన్ని, నేనే తీసుకెళ్తాను, నేనే వెళ్తాను. ఏదో ఏడు, నాకు నిద్ర వస్తోంది, కాళ్ళు పీకేస్తున్నాయి. శనిగ్రహమా శనిగ్రహమా అని
వద్దనయ్యా, నాకు పెళ్ళే వద్దు. 50 లక్షలు కట్టమైతే? లక్షలు కాదు, కోట్లు ఇచ్చినా నాకే సంబంధం వద్దు. నేను కావేరి అనే స్వాతి ముత్యాన్ని చూశాను. లేదు, తమ్మిడి ఆస్తి లేదు, మనకున్న చాలదు. కట్నాలు ఎందుకన్నయ్యా? ఇన్నాళ్ళకి నేను పెళ్లి కొప్పున్నందుకు సంతోషించు. రేపేరా, రాంప్రసాద్ రాజా వారికి దండం పెట్టి తాంబూలాలు పుచ్చుకుందాం. నేను కావేరినే పెళ్లాడతాను, దట్స్ ఆల్. తిరుగులేదు. హలో ఏంజిల్, గుడ్ ఈవినింగ్. ఊర్వశిలా ఉన్నావు. చిచి, ఊర్వశి నీలా ఉంటుంది. ఏమిటిది? హార్లిక్స్ తీసుకోండి, 5 నిమిషాలు ఆగొస్తాను ట్రే కోసం. ఆగొచ్చే బదులు ఆగే వెళ్ళొచ్చుగా. వద్దులే, వచ్చే ఆగుది కానీ. డార్లింగ్, వంటింట్లో కాసిన యాలక్కాయలు ఉంటే చూసి పట్టరా, ఇందులో కలుపు తాగితే మజాగా ఉంటుంది. నీకు కూడా ఇంకో గ్లాస్ తెచ్చుకో. వద్దులే, ఇదే సరిపోతుంది ఇద్దరికి. జాస్మిను వైట్ట, మూను కన్న మొల్ల కన్న నీడు మోము బ్రైట్ అట. కమాండర్లే, మూను కన్న నేను కన్న నీడు మేను లైట్ అట. ఏలకాయలు, ధనియాలు, మిరియాలు, లవంగాలు, ఆలు, సూలు, కొడుకు. నువ్వు